ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పసిబిడ్డ విక్రయ సంఘటన. అశ్వరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మార్చి 3వ తేదీన ప్రసవించిన పసిబిడ్డను విక్రయించిన తండ్రి. ఏపీకి చెందిన చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన చిలకమ్మ అనే మహిళ ప్రసవించిన మత్తులో ఉండగానే భర్త అరుణ్ కుమార్, అత్త గంట మేరీ కలిసి శిశువును విశాఖకు చెందిన ఓ వ్యక్తికి 2 లక్షలకు అమ్మేసిన వైనం. చింతలపూడి మండలానికి చెందిన ఆర్ఎంపీలు బుచ్చిబాబు శ్రీనివాస్, అశ్వరావుపేటకు చెందిన ప్రశాంతి అనే మహిళ సహకారంతో శిశువు విక్రయం. చింతలపూడికి చెందిన అంగన్వాడీ టీచర్ సమాచారంతో అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చింతలపూడి శిశు సంక్షేమ శాఖ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపిన ఎస్ఐ అరుణ.